బాయ్ ఫ్రెండ్ను చంపించిన ఇద్దరమ్మాయిలు. తమిళనాడులోని ఇద్దరమ్మాయిలు ఒకరికి తెలియకుండా ఒకరు మరొకరితో సంబంధం పెట్టుకుని ఆ తర్వాత ఇద్దరూ కలిసి కిరాయి హంతకులతో వాడిని చంపించేశారు. ఇంతకీ ఆ అమ్మాయిల వయసు 15 ఏళ్ళు. ఇద్దరూ 10th క్లాస్ చదువుతున్నారు. చెన్నైకి సమీపంలోని చెంగల్పట్టులో ఇద్దరమ్మాయిలు ప్రేమ్ కుమార్ అనే 21 ఏళ్ల కాలేజీ స్టూడెంట్తో ప్రేమలో పడ్డారు. అమ్మాయిలిద్దరూ ఫ్రెండ్స్. ప్రేమ్ కుమార్ ఒకరికి తెలియకుండా మరొకరితో శృంగారం నడిపాడు. అమ్మాయిల నగ్న ఫోటోలను, శృంగారం చేస్తున్న వీడియోలను తీసి వారిద్దరిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఇద్దరి వద్ద నుంచి దాదాపు 100,000 రూపాయలు దండుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరికి తమకు ప్రేమ్ కుమార్తో సంబంధం ఉంది అని తెలిసింది. దీంతో అమ్మాయిలిద్దరూ మాట్లాడుకుని సోషల్ మీడియాలో అశోక్ అనే మరో అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశారు. ఆ తర్వాత అశోక్కు తమను బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రేమ్ కుమార్ గురించి చెప్పి ఆ పీడ వదిలించమని కోరారు. దీంతో అశోక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్లాన్ చేసి అమ్మాయిల చేత ప్రేమ్ కుమార్ను షోలవరం టోల్ ప్లాజా దగ్గరకు రప్పించాడు. అక్కడి నుండి అశోక్ అతని స్నేహితులు ప్రేమ్ కుమార్ను కిడ్నాప్ చేసి ఈచంగాడు అనే గ్రామం వద్దకు తీసుకువెళ్ళి అక్కడ చంపేసి పూజ చేశారు. అయితే గ్రామంలో ఒక ప్రాంతంలో రక్తంతో కలిసిన జుట్టు, ఊడిపోయిన పళ్ళు, రక్తపు మరకలు ఇవన్నీ ఉండడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ప్రేమ్ కుమార్ ఆచూకీ తెలిసి అతడి సెల్ ఫోన్ కాల్ లిస్ట్ పరిశీలించగా అమ్మాయిలు చివరిగా మాట్లాడారని తేలింది. అమ్మాయిలిద్దరినీ అదుపులోకి తీసుకోగా చేసిన దారుణాన్ని ఒప్పుకున్నారు. హత్య చేయించింది మైనర్ బాలికలు కావడంతో వారిని అరెస్టు చేసి బాల నేరస్తుల జైలుకి తరలించారు.